ఆదికాండము 37వ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదివి సహాయము చేయండి. హల్లెలూయా. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతన్ని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కలకని. హల్లెలూయా. చాలు, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోసేపుకు తండ్రి ప్రేమ ఉంది. తండ్రి ప్రేమను పొందుకున్నాడు యోసేపు. ఆమేన్, ఆమేన్. తండ్రి ప్రేమ పొందుకున్నాడు యోసేపు. విపరీతమైనటువంటి లవ్ దొరుకుతుంది. అయితే తన తండ్రి దగ్గర నుంచి చక్కని వస్త్రము రాగానే మిగతా అన్నలకు కోపం వచ్చేసింది, ఈర్ష వచ్చేసింది. హల్లెలూయా. ఈర్ష వచ్చేసింది. ఎట్టి పరిస్థితులలో ఈయనను ప్రేమించడానికి వీలు లేదు. మన తండ్రి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటున్నాడు, మనల్ని డమ్మీ చేస్తున్నాడు. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. వాడు హీరో అయిపోతున్నాడు. ఎట్టి పరిస్థితులలో యోసేపును పతనము చేయాలి, యోసేపు జీవితాన్ని లేకుండా చేయాలి, యోసేపును ఎట్టి పరిస్థితులలో ఉండకుండా చేయాలని తీర్మానము తీసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టి పరిస్థితులలో ఆయనని పతనం చేయాలి, చంపాలని చూశారు. బావిలో పడేశారు, చంపాలని చూశారు, బావిలో పడేశారు. ఈర్ష. సొంత అన్నదమ్ములండి, ఒక ఒక కడుపులో ఉండి వచ్చిన వారే, ఒక పేగు తెంచుకొని పుట్టినటువంటి వారే. హల్లెలూయా. ఒక పేగు తెంచుకొని పుట్టినటువంటి వారే ఏం చేస్తున్నారా? ఈర్ష్యతో రగిలిపోతున్నారు. ఒక రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వారే ఈర్ష్యతో రగిలిపోతున్నారు. వీడు డెవలప్ అయిపోతున్నాడు, వీడిని నాశనము చేయాలి, వీడు మంచి మంచి బహుమతులు పొందుకుంటున్నాడు, వీడిని నాశనము చేయాలి అన్న ఒక ఈర్ష. ఈరోజు యోసేపు జీవితంలో భయంకరమైనటువంటి శ్రమ ఎదురైంది. ఈరోజు యోసేపు జీవితంలో ఎదురైనటువంటి రీతిగానే ఈరోజు మానవ జీవితంలో బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితంలో కూడా వీడు ఇల్లు కట్టేస్తున్నాడు, వీడి పరిచర్య డెవలప్ అయిపోతుంది, వీడి పరిచర్యకు వేల మంది ప్రజలు తరలి వస్తున్నారు, వీడి జీవితాన్ని నాశనము చేయాలి, వీడి జీవితాన్ని పతనము చేయాలి, వీడిని ఒక దొంగగా చిత్రీకరించాలి. మా ముందే తిరిగాడు, మా ముందే ఇంత పెద్ద ఇల్లు కడతాడా, మా ముందే సేవకొచ్చాడు ఇంత పెద్ద చర్చి కడతాడా, ఇంత కాంగ్రిగేషనా, అమ్మో వీణ్ణి పతనము చేయాలి, వీణ్ణి నాశనము చేయాలి. మా ముందే తిరిగాడు,
అంత గొప్ప ఉద్యోగం తెచ్చుకుంటాడా? మా ముందే తిరిగాడు, కారులో తిరుగుతాడా వీడు? మా ముందే తిరిగాడు, ఇళ్ళ స్థలం కొనుక్కుంటాడా? వీడి సంగతి చెప్పాలి. హల్లెలూయా. పలాని డేవిడ్ పాస్టర్ తెలుసా? ఏ మాకెందుకు తెలియదు, వాడు వేస్ట్ గాడే. పాస్టర్ని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడటం, ఇదంతా ఏంటిదంటే ఈర్ష్య. ఈర్ష్యతో కూడినటువంటి స్వభావం. ఎట్టి పరిస్థితులలో ఆ వ్యక్తిని లేకుండా చేయాలి? కొంచెం తెలివిగల్లో అయితే మాటలతో చూపిస్తారేమో, కానీ మాలాంటి అడవి ప్రాంతంలోనైతే, మాది చాలా అడవి ప్రాంతం, మాది మాంత్రికుల దగ్గరికి వెళ్తారు, అమ్మ తేజను లేకుండా చేయాలంటారు, మాంత్రికులను పంపిస్తారు, పూజలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వీడిని పతనం చేయాలని? అదంతా ఎందుకు, మేము సేవకులం కదా, మా దగ్గరికి కూడా వస్తారు. అయ్యగారు మా ఇంటి పక్కనోడు చాలా ఎక్కువ చేస్తాడు, మీరు ప్రార్థన చేయండి వాడు చచ్చిపోవాలా. అలా క్రైస్తవులే అమ్మా, నువ్వు మందిరానికి వచ్చేందుకమ్మా? ఈర్ష్యతో రగిలిపోయే వారు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులు కాదు. ఈర్ష్యతో రగిలిపోయే వారు దేవుని బిడ్డలు కాదు. ఈర్ష్యతో రగిలిపోయేవారు వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. యోసేపు జీవితాన్ని నాశనం చేయాలని బట్టలు కూడా లాగేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బట్టలు లాగేసుకుంటుంటే ఒక్కసారి జస్ట్ ఫర్ ఇమాజినేషన్ ఒక్కసారి ఊహించుకోండి, అందరికంటే చిన్నోడు కదా, ఆయన కంటే పెద్దవాళ్ళందరూ కూడా, ఆయన కంటే పెద్దవాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి ఇలా బట్టలు లాగుతుంటే, బట్టలు లాగేస్తుంటే, అన్నయ్యా ప్లీజ్, అన్నయ్యా వద్దన్నయ్యా, ప్లీజ్ అన్నయ్యా, మీరు నా అన్నలు కదన్నయ్యా, నన్నెందుకు చంపాలనుకుంటున్నారన్నయ్యా, మీరు నా అన్నలు కదన్నయ్యా, ఎందుకు నన్ను బాయిలో పడేస్తున్నారన్నయ్యా, అన్నయ్యా ఈ బాయిలో కప్పలు తేళ్ళు పాములు ఉన్నాయన్నయ్యా, నాకు భయం అవుతుంది అన్నయ్యా, ప్లీజ్ అన్నయ్యా, ప్లీజ్ అన్నయ్యా అని ఎంత ఏడ్చి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎంత ఏడ్చినా వీళ్ళు బాయిలో పడేయడం ఆపలేదు. ఎందుకు అంటే వారిలో ఉన్న కోపము ద్వేషము అంత పెద్దది. హల్లెలూయా. వారిలో ఉన్నటువంటి ద్వేషం అంత పెద్దదే. ఈరోజు మనుషులలో ద్వేషము నిండిపోతా ఉంది. ఒకరికంటే ఒకరు ముందుగా ఉద్యోగం వస్తే ద్వేషం, ఒకరికంటే ఒకరి ముందుకు వివాహం అయితే ద్వేషం, ఒకరికంటే ఒకరి ముందుకి పిల్లలు పుడుతున్నారంటే ద్వేషం. హైదరాబాద్లో పాస్టర్ గారు ఒక సంవత్సరము బాబుని, సంవత్సరంన్నర అలా ఉంటుంది, ఒక 2 సంవత్సరాలు ఉంటాయేమో, ఆ బాబుని, పసి బాబుని ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్ళి విపరీతంగా రాళ్లతో కొట్టి 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 చంపేశాడు. సిసి కెమెరాకు దొరికాడు. పోలీసు వాళ్ళు వాళ్ళు అడగాల్సినటువంటి రీతిలో పోలీసు వాళ్ళు అడుగుతా ఉన్నారు. అడిగితే నిజాలు రాకపోతే వాళ్ళ స్టైల్లో అడిగారు. అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటిదంటే, నాకు పిల్లలు లేరు, మా అత్తగారు మా మామగారు నా స్నేహితులు అందరూ, వాడికి పిల్లలు పుట్టారు నీకు పిల్లలు పుట్టట్లేదు, వాడికి పిల్లలు పుట్టారు నీకు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి అంటున్నారని కోపముతో ద్వేషముతో ఆ బిడ్డని నేను చంపేశాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, తిమోతి బి కేర్ఫుల్, అంత్య దిన
ఎందుకంటే ఒకరికి పడని దినాలు రాబోతున్నాయి. అది క్రైస్తవుల్లో ఇంకెక్కువ రాబోతున్నాయి. జాగ్రత్త. ఆ పాస్టర్ అంటే ఈ పాస్టర్కి నచ్చదు, ఆ పరిచర్య అంటే ఈ పరిచర్యకు నచ్చదు, ఆ సేవకుడు అంటే ఆ సేవకుడు ఆయన దొంగ. ఏమైపోతుంది క్రైస్తవత్వం ఈరోజు? ఎంతసేపటికి నేను హీరో నువ్వు జీరో, ఎంతసేపటికి నేను గొప్ప ఆయన జీరో, ఎంతసేపటికి నాకు బాగా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి అసలు నాలెడ్జే లేదు. నీకు ప్రజల మెప్పు కావాలా, దేవుని మెప్పు కావాలా? దేవుని దగ్గర స్థానం కావాలా, మనుషుల దగ్గర స్థానం కావాలా? ఈర్ష మనుషుల దగ్గర మెప్పు పొందుకోవచ్చు, వారి అన్నలు వారి తండ్రి దగ్గర మెప్పు పొందుకోవచ్చు, కానీ వారి అన్నలు చేస్తున్న యావత్తును నా ప్రభువు చూశాడు. కొట్టుగట్టిగా చెప్పడలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండము 37:23-24 వచనాలు చదువు డాడీ త్వరగా. ఆదికాండము 37:23. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుక్కుని ఉండిన ఆ విచిత్రమైన నిల్వుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. హల్లెలూయా. గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయు కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలమును మస్తకియు బోలమును మోయిచున్న ఒంటెలతో ఇస్మాయేలులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణంను దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇస్మాయేలులకు వాని అమ్మివేయుతము, రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి గదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. చూడండి, ఒక వ్యక్తిని చంపేంత కోపం ఎవరికి ఉంటుందండి? ఎంత కోపం అండి! ఈరోజు ద్వేషం అల్లాడుతా ఉంది, తాండవిస్తా ఉంది క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో. ద్వేషం, ద్వేషం క్రైస్తవ కుటుంబాలలో. దేవుని మందిరానికి వెళ్తాం, ప్రేమ లేదు. దేవుని మందిరాలకు వెళ్తాం, దేవుని ప్రేమ లేదు వాళ్ళలో. సొంత అన్నలే చంపడానికి ప్రయత్నం చేశారు, బాయిలో పడేశారు. ఎందుకు? యోసేపుకు పేరు వస్తుందని, యోసేపు గొప్పవాడైపోతున్నాడని, యోసేపు గొప్పవాడైపోతున్నాడు. వాడి జీవితాన్ని ఎట్టి పరిస్థితులలో నాశనము చేయాలి, పతనము చేయాలి తీర్మానం తీసుకున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. బాయిలో పడేశారు. ఒక్కడే ఏడుస్తా ఉన్నాడు, దిక్కు లేకుండా బాయిలో పడి ఏడుస్తూ 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 ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒంటరిగా వచ్చారేమో,
అనాథగా మిగిలిపోయినావేమో. ఒంటరిగా ఈరోజు మీ బంధువులే మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారేమో. అప్పులతో ఉన్నావని క్రిటిసైజ్ చేస్తున్నారేమో. ప్రేమించిన వారు దొరకట్లేదని బాధపడుతున్నావేమో. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు, నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఐదుగురు సంఘస్థులు ఉన్న సేవకుని ఎట్లా చూస్తారు? చీప్గా. అయ్యో, యోసేపును కూడా అదే చూపులు. యోసేపు బాయిలో పడిపోతే పాపం, అయ్యో ఆయన అన్నలు కాపాడండి అన్నలు, కుమిలిపోతున్నాడు యోసేపు. ఈరోజు యోసేపు కుమిలిపోతున్నట్టు మీరు కూడా కుమిలిపోతున్నారేమో. ఏ దిక్కు తోచని స్థితిలో ఈ ప్రాంగణంలో అడుగు పెట్టారేమో. అప్పులైపోయినాం, మా అప్పులు తీర్చేదెవరు? నా కండలేరు, నా కండ నిలబడ, నా కండగా నిలబడేవారెవరు అని ఏడుస్తున్నారా? బాధపడుతున్నారా? దిగులు పడుతున్నారా? ఈరోజు మీకు శుభవార్త ఏంటిదో తెలుసా? యోసేపు జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. మీ జీవితంలో అద్భుతాలు జరిగించడానికి ఈ సభ గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు యోసేపు తల దించుకున్నాడు, ఇట్లా బట్టలన్నీ లాక్కున్నారు. ఎవరైనా చూస్తే నా పరువు పోతుందేమో అని చెప్పి ఇట్లా తల దించుకుంటున్నాడు. ఈరోజు తల దించుకునే పరిస్థితులలో నువ్వు ఉన్నావేమో. ఉద్యోగం లేదని బాధపడుతున్నావేమో. అందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి, నాకెప్పుడు ఇంకా ఉద్యోగం వస్తుంది అని ఏడుస్తున్నావేమో. అందరికీ పిల్లలు పుట్టేశారు, నాకెప్పుడు పిల్లల్ని ఇస్తావు అని ఏడుస్తున్నావేమో. దిగులు పడుతున్నావేమో. ఈరోజు మీ కన్నీళ్లను నా ప్రభువు తుడవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఏ బాధతో వచ్చారో, ఏ వేదనతో వచ్చారో, మీ జీవితంలో దేవుడు అద్భుతాలను జరిగించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలదించుకుంటున్నారా? బంధువులకు ఏం చెప్పుకోవాలో తెలియక, ఉద్యోగం లేక తలదించుకుంటున్నారా? ఈరోజు తలదించుకునే స్థితిలో మీరు వచ్చారేమో. ఆమేన్, హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకెవరు లేరని. ఆమేన్, నీకెవరు లేరని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను నిరాశపరిచారా? నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. కృప కలుగునుగా, కృప కలుగునుగా. నీకెవరు లేరని, ఏమీ లేదని అన్నారా నిన్ను నిరాశ పరిచారా? నిరుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ మాటలు మరిచావా? కన్నీరే నాట్యముగా మార్చేను చూసావా? నేనున్నానన్నా యేసు.
పాటలు మరిచావా కన్నీరి నాట్యముగా మార్చెను చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను నిడువాడమ్మా కలవర పడకమ్మా కరుణించు యేసు నిన్ను నిడువాడమ్మా హల్లెలూయా మందితో దేవుడు మాట్లాడుతున్నాడు. తల దించుకునే స్థితిలో ఈరోజు నువ్వు అడుగు పెట్టావేమో, మీ కన్నీళ్లను దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు అమ్మేశారు యోసేపును, అమ్మేశారు యోసేపు జీవితంలో కన్నీళ్లు ఏర్లై పారుతున్నాయి. ఈరోజు యోసేపు జీవితంలో కన్నీళ్లు ఏర్లై పారుతున్నట్టుగా ఈరోజు మీ జీవితంలో కూడా శాపం, శాపం, శాపం కన్నీళ్లతో ఈ ప్రాంతంలో అడుగు పెట్టారేమో, కానీ నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగునుగా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఏ అవమానంతో వచ్చావో, ఏ నిందలతో వచ్చావో, ఏ బాధలతో వచ్చావో, ఈరోజు నీ బంధువులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ రక్త సంబంధికులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, కొట్టాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయం 20-21 ఒకసారి చదవండి గట్టిగా. 39వ అధ్యాయం 20-21 అతనిని పట్టుకొని రాజు ఖైదులు బంధింపబడు, ఖైదులు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతన్ని యందు కనికరపడి, కనికరపడి అతన్ని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరసాల్లోకి వెళ్ళిపోయినాడు. చూడండి ఎంత నరకాన్ని అనుభవిస్తున్నాడు. కష్టాల మీద కష్టాలు, వేదన మీద వేదన, దుఃఖం మీద దుఃఖం. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకెళ్ళి మళ్ళా జైల్లో వేశారు, అయినా ప్రార్థన జీవితాన్ని ఆపలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, ఆమేన్. కృప కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో సంవత్సరాల తరబడి ఈరోజు శాపాన్ని అనుభవిస్తున్నావేమో, కానీ నీకు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ అనండి, ఆమేన్. ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కృప కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో శాపాన్ని అనుభవిస్తున్నావు, బాయి లాంటి అనుభవం. యోసేపు ఏ బాయిలో అయితే పడిపోయినాడో ఆ బాయిలో నరకము చూసినట్టుగా ఈరోజు నువ్వు నరకము చూస్తున్నావేమో, చేయని నిందకు శిక్ష అనుభవిస్తున్నావేమో, కానీ ప్రభువు చెబుతున్నాడు నీవు పొందిన నిందకు ప్రతిగా పూదండలను నా దేవుడికి ఇయ్యబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు రావాలి, కన్నీళ్లు రావాలి, వేదన రావాలి, దుఃఖము రావాలి. ఆమేన్. కష్టాల కొలిమిలో మనము కాల్చబడాలి, అప్పుడే మనలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఉట్టిన దీవించబడం, ఆకలికి అలమటించాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నిందలు పడాలా? యేసు ప్రభువుని నమ్ముకుంటే సంతోషము, ఆనందం అంటే అబద్ధం.
ఎన్ని శ్రమలు వస్తే అన్ని దీవెనలు రాబోతున్నాయి లక్ష్మి తల్లి కృప కలుగునుగా హల్లెలూయా హల్లెలూయా మా జీవితంలో మేము నేర్చుకున్న సీక్రెట్ అదే మా జీవితంలో నేర్చుకున్నటువంటి సీక్రెట్ మాకు ఎప్పుడైతే శ్రమలు వస్తున్నాయో అప్పుడే ఒక హింట్ ఇచ్చేస్తాడు యేసయ్య దీవెనలు రాబోతున్నాయి ఆగు అని ఆమేనను ఆమేన్ హల్లెలూయా అనగనగా బొంత పురుగు ఉందంట ఏం పురుగు బొంత పురుగు అంటే ఐడియా ఉందా మీకు అందరికీ బొంత పురుగు ఇంత ఉంటుంది నల్లగా ఉంటుంది దాని మీద ముళ్ళులు ఉంటాయి ఐడియా ఉందా ఎస్ దాన్ని గొంగళి పురుగు కూడా అంటారు గొంగళి గొంగళి పురుగు ఐడియా ఉందా గొంగళి పురుగు ఏడుస్తా ఉందంట ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా చీపురుతో ఊడ్చేస్తున్నారంట లేకపోతే కర్రపుల్ల తీసి ఇలా పడేస్తున్నారంట హల్లెలూయా ప్రార్థన చేస్తుంది యేసయ్యా నన్నెందుకు ఈ గొంగళి పురుగుగా పుట్టించావు నన్నెందుకు అంత నల్లగా పుట్టించావు ఏంటి నా జీవితం ఏంటి ఇంత నరకం ఎందుకు నన్ను పెడుతున్నావని గొంగళ పురుగు ఏడుస్తా ఉందంట అప్పుడు గొంగళి పురుగుతో యేసయ్య అన్నాడంట ఏం కాదు త్వరలో నీకు దీవెనలు రాబోతున్నాయి అన్నాడంట సరేలే యేసయ్య అంటే పావురము గొంగళి పురుగుతో మాట్లాడుతుంది ఏయ్ గొంగళి పురుగా ఛీ ఫూ ఎందుకు బతుకుతున్నావే నువ్వు నేను చూడు ఎంత తెల్లగా ఉన్నానో నేను చూడు ఎంత అందంగా ఉన్నానో నన్ను అందరూ ప్రేమిస్తున్నారు అందరూ నన్ను ఇంట్లోకి రానిస్తున్నారు చీడి బ్రతుకు నిన్నెవ్వరు ఇంట్లోకి రానియట్లేదు కదా నిన్నెవ్వరు ప్రేమించట్లేదు కదా నిన్ను ప్రేమించేవారు లేరు కదా నీతో మాట్లాడే వాళ్ళు లేరు కదా నీకు పెళ్ళికి పిలిచే వాళ్ళు లేరు కదా చీ అనే బొంత పురుగును పావురం అంటుందంట పావురం అంటున్నటువంటి రీతిగానే ఈరోజు మిమ్మల్ని కూడా చాలామంది అంటున్నారేమో ఆ గొంగళి పురుగు ఏడుస్తున్నట్టు మీరు కూడా ఏడుస్తున్నారేమో ఇక లాభం లేదని చెప్పి ప్రభువు పాదాలు పట్టుకుంది గొంగళి పురుగు అయ్యా మీరు తప్ప నాకెవరు దిక్కు లేరయ్యా నా దిక్కు మీరే ప్రభు అయ్యా యేసయ్యా నా జీవితంలో మీరు తప్ప ఎవరు లేరయ్యా అని గొంగళి పురుగు ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే గొంగళి పురుగు కన్నీళ్లను చూసిన దేవుడు గొంగళి పురుగును సీతా కోక చిలుకగా మార్చేసినాడు గట్టిగా చప్పట్లు కొట్టాల హల్లెలూయా హల్లెలూయా సీతా కోక చిలుక ఏడు కలర్లుగా దేవుడు క్రియేట్ చేసేసాడు అయితే సీతాకోక చిలుకను పట్టుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారంట కానీ సీతాకోక చిలుక దొరకట్లేదంట గట్టిగా చప్పట్లు కొట్టాలా హల్లెలూయా హల్లెలూయా పావురం దగ్గరికి సీతాకోక చిలుక పోయిందంట ఏయ్ పావురమా నువ్వు ఒకటే తెలుపు కలర్ నా యేసయ్య నన్ను ఏడు కలర్లుగా దీవించాడు గట్టిగా చప్పట్లు కొట్టాలా హల్లెలూయా హల్లెలూయా ఏడు కలర్లుగా దీవించాడంట ఈరోజు నీ జీవితంలో ఎవరు లేరని బాధపడుతున్నావేమో అప్పులతో ఉన్నావేమో అప్పులతో బాధపడుతున్నావేమో అనారోగ్యముతో బాధపడుతున్నావేమో సంతానము లేరని బాధపడుతున్నారేమో ఈరోజు మీకు శుభవార్త ఏంటిదంటే తెలుసా మీ కన్నీళ్లను నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా 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 గొంగళి పురుగును సీతాకోక చిలుకగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చబోతున్నాడు నీ జీవితాన్ని కూడా మార్చబోతున్నాడు కృప కలుగునుగా కృప కలుగునుగా ఆమేన్ మన మీద కేస్ బుక్ కావాలా అప్పుడే మనోడేవుడు మందోడేవుడు అనేది తెలిసేది అవునంటారా కాదంటారా
మన మీద నింద రావాలా? అప్పుడే మనోడెవడు మంది వాడేవాడనే తెలిసేది. నీతో ఉంటా అంటారు చచ్చిపోయే వరకు. అయ్యగారు నీ మీద ఈగ వాలాలంటే ఫస్ట్ నన్ను టచ్ చేయాలంటారు. నన్ను దాటి వెళ్ళాలి, నన్ను దాటి వెళ్ళాలి అంటారు. గట్టిగా ఒక్క నింద నీ మీద పడ్డదా? హే, ఆ పాస్టర్ నాకెవరో తెలియదు, పేతురులాగా. యేసుప్రభు తెలుసా నీకు? అయ్య బాబు నాకేం తెలుసండి, నాకు తెలియదండి బాబు, యేసయ్య ఎవరో నాకు తెలియదు. మనుషులు మనుషులే, అమ్మ తేజ ఎవరో నాకు తెలియదు. తెలిసినా తెలియదు అంటారు. ఆమెన్. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, కానీ మనతో నిత్యం ఉండేది ఒకరే ఒకరు. నువ్వు కుష్టి రోగివైనా, ఎయిడ్స్ రోగివైనా, ఎంత భయంకరమైనటువంటి వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తివైనా, మురికి కాలువలో బ్రతికే వ్యక్తివైనా, ఎవరివైనా, నిన్ను నిన్నుగా ప్రేమించే దేవుడు ఒకరే ఒకరు. ఆయననే నజరైడన యేసుక్రీస్తు దేవుడు. కొట్టాల గట్టిగా చెప్పండి హల్లెలూయా. భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. నీతో ఉన్నవారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే అయ్య బాబోయ్ ఏంటి నా పరిస్థితి అంటే నో. కోటి రూపాయలు అప్పైనా భయపడొద్దు మనం. ఆమేనండి. కోటి రూపాయలు అప్పైనా భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే నా దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకేమి భయం అయ్యా. ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నాయేసయ్యా. హల్లెలూయా. మీరు నన్నే చూడాలా. ఆమేన్ అనండి. వాళ్ళు మండాలంటే నా ఒక్కరి వల్ల కాదు. ఆమేన్. మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి. ఆమేన్. పాట సింగర్స్ కాదు పాడాల్సింది, బాలసుబ్రహ్మణ్యం శిష్యులు కాదు మనకు కావాల్సింది. పాట పాడడం రాకపోయినా మనస్ఫూర్తిగా అయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు. కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా. నాకు దిగులేల నా యేసయ్యా, నాకు భయమేల, నాకు దిగులేల, నాకు చింతేల, నాకు భీతియేల. నీవు తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నాయేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. ఎవరు కళ్ళు తెరవద్దు. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. హల్లెలూయా. ఒక విశ్వాసం నీలో ఉండాలి. ఆమేన్. ఎవరు నాతో ఉన్నా లేకపోయినా, యోసేపులు అదే పవర్. ఆమేన్. భయపడలేదైనా, జైల్లోకి వెళ్ళినా నిలువు మోకాలేశాడంట. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అంత భయంకరమైనటువంటి సిచ్యుయేషన్స్ లో కూడా తన భక్తి జీవితం పాడు చేసుకోలేదు. ఆమేన్. 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 హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతము చేయాలంటే ఏం చేయాలా, ఏం చేయాలా, నిలబడాలా. ఆమేన్. 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 అప్పులను చూసి అయ్యబాబోయ్ అయ్యబాబోయ్ మందిరానికి వెళ్ళాను దేవుడు ఏం చేశాడని వెనక్కి ఆగిపోవద్దు.
ఆమేన్ ఆమేన్ ఉద్యోగం లేదని ఆగిపోవద్దు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇన్ని ఉపవాసాలు చేస్తున్నా ఏంటి యేసయ్యా నో నీ కోసము దేవుడు దాచిపెట్టిన మేలులు ఎన్నో ఉన్నాయి కొట్టగట్టిగా చెప్పు హల్లెలూయా 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 కృప కలుగును గాక ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడు ఆమేన్ ఆయన కన్నీళ్లను తుడిచే దేవుడు ఎవ్వరు చెయ్యి విడిచిపెట్టినా నా యేసయ్య చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు హల్లెలూయా అంతేనా పాల్ హల్లెలూయా హల్లెలూయా కృప కలుగునుగా ఆమేన్ పాల్ ఎవరు పాల్ పాల్ మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు హల్లెలూయా హల్లెలూయా శశికళ హల్లెలూయా కృప కలుగునుగా ఆమేన్ గట్టిగా చెప్పండి కదమ్మా ఆమేన్ కొట్టాల గట్టిగా అయ్యా నా కన్నీళ్లు చూస్తున్నావా ఉన్నాడా కన్నీళ్ళు ఏర్లై బారుతున్నాయి అవునా కావాలా ఏసయ్యా నీకు కావాలయ్యా చెప్పు గట్టిగా ఏసయ్యా నాకు నువ్వు నాకు కావాలయ్యా గట్టిగా మనస్ఫూర్తిగా చెప్పు Thank you, Lord. ఎన్ని సంవత్సరాలైంది వివాహమై ఐదు సంవత్సరాలైంది కానీ గట్టిగా హల్లెలూయా పిల్లలు ఇంకా లేరు ఐదేళ్ళైంది మ్యారేజ్ అయినకు ఆమేన్ బెంగళూరు ప్రజలారా చెప్పండి ఇక్కడ ఏసయ్య ఉన్నాడా రెండు చేతులు లేపి చెప్పండి ఇక్కడ ప్రభు ఉన్నాడా హల్లెలూయా హల్లెలూయా దేవుడు చనిపోయిన దేవుడా దేవుడు చనిపోయిన దేవుడా బ్రతికి ఉన్న దేవుడా అవునా నమ్ముతున్నారా నమ్ముతున్నారా ఎవరు కావాలి నీకు పాప కావాలా బాబు కావాలా ఎవరిచ్చినా తెలుగు బాగానే వస్తుంది మీకు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడది కర్ణాటకేనా కర్ణాటక కృప కలుగునుగా ప్రార్థన చేస్తాను తండ్రి మైక్ తీసుకో బిడ్డ కన్నీరు తుడవబడునుగా ఇట్లా ఇట్లా వడి పట్టుకో ఇట్లా ఎస్ తండ్రి కృప కలుగునుగా బిడ్డ కన్నీరు నాట్యముగా మార్చబడునుగా యేసు నామంలో వచ్చే సంవత్సరము కల్ల చక్కని బిడ్డ బిడ్డ గర్భములో ఉండును గాక కృప కలుగునుగా కృప కలుగునుగా వచ్చే సంవత్సరం నాటికి బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతము జరుగునుగా బ్లెస్ చేయండి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ఆమేన్ ఏమనిపిస్తుంది కన్నడలో చెప్పు మీ కన్నడ వల్ల ನನಗೆ ಜಾಸ್ತಿ ಸಂತೋಷ ಆಗ್ತಿದೆ ಇಲ್ಲಿ ಬಂದು ನಾನು ತುಂಬಾ ತುಂಬಾ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತಿದ್ದೆ ದೇವರಿಗೆ ನನ್ನಲ್ಲಿ ಯೇಸಯ್ಯಗೆ ನನ್ನ ಎಲ್ಲಿ ಇಲ್ಲಿ ನನ್ನ ಗಂಡನಿಂದ ಬೇರೆ ಆಗಿ ಒಂದು ತಿಂಗಳಾಯ್ತು ನಾನು ಏನೋ ಈ ರೋಜು ಇಲ್ಲಿ 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 ಬಂದಾಗಿಂದ ಇಜ್ಜಿಡು ಕರ್ನಾಟಕ ಮಲ್ಲಿ ರಮ್ಮಂಟರ ನಾನು ಖಂಡಿತಂಗ ರಮ್ಮಂಟಂ ಸ್ವಾಮಿ ಅವನಾ ಅನ್ನಂ ಬಿಡತರ ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು ಅಲ್ಲಿ ಮಾಕು ಕಿರಂಡಿ ఆమేన్ గట్టిగా చప్పట్లు కొట్టాల కృప కలుగునుగా
బిడ్డను తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఆమేన్. ఈరోజే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కూర్చో. దేవా దేవానికి స్తోత్రం. ఆమేన్. దేవా దేవానికి స్తోత్రం. దేవా దేవానికి స్తోత్రం. దేవా దేవానికి స్తోత్రం. దేవా దేవానికి స్తోత్రం. ఆమేన్. దేవా దేవానికి స్తోత్రం. దేవా దేవానికి స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనాయేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనాయేసయ్యా. హల్లెలూయా. ఆమేన్. ఏ కష్టంలో మీరు ఇక్కడికి వచ్చారో, యోసేపులాగా అనేకమైనటువంటి కష్టాలు పడుతూ, అనేకమైనటువంటి నిందలు పడుతూ, అవమానాలు పడుతూ ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారేమో, కానీ యోసేపు జైలులో ఉన్నాడు. ఆమేన్. జైలులో ఉన్న యోసేపు మోకాల అనుభవము అక్కడ ఆయనకు నిద్ర పట్టనియలేదు. గట్టిగా చెప్పండి కదా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నీ విరోధికి నిద్ర పట్టదు. ఆమేన్. ఎవరెవరైతే నిన్ను పతనము చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే నిన్ను నాశనము చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే నీ పేరుని లేకుండా చేయాలనుకున్నారో, ఎవరైతే నీ మీద నిందలేయాలని చూస్తున్నారో, వారి మీదనే నిందలు రాబోతున్నా. ఆమేన్ అనండి. వారి మీదనే నిందలు రాబోతున్నా. కృప కలుగునుగా. ఆమేన్. 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 ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కృప కలుగునుగా, కృప కలుగునుగా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యోసేపును తీసుకెళ్లి దేవుడు ఏం చేశాడు? ప్రధానమంత్రిగా చేసినాడు. గట్టిగా చెప్పండి కూడా, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కూటికి గతి లేని యోసేపును కోటీశ్వరుడిగా దేవుడు చేశాడు. గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కూటికి గతి లేని వ్యక్తిని తీసుకెళ్లి అనేక మందికి కూడు పెట్టే విధంగా దేవుడు చేశాడు. ఆమేన్. యోసేపు చరిత్రను మార్చిన దేవుడు, గొంగళి పురుగును చరిత్రను మార్చిన దేవుడు ఈ రోజు మీ చరిత్రలను దేవుడు మార్చబోతున్నాడు. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. కృప కలుగునుగా. ఆమేన్. ఆమేన్. ఈరోజు మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను ఒక అనాథని, ఒక అనాథని. 3 సంవత్సరాలలో మా అమ్మ చనిపోయింది. నాన్నగారు వేరే వివాహం చేసుకొని నన్ను వదిలేశారు. వచ్చినటువంటి పిన్ని ఈ అమ్మ తేజ, ఈ తేజ అనే అబ్బాయి ఉంటే నేనుండను అని చెప్పినప్పుడు మా నాన్నగారు నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. హల్లెలూయా. ఎక్కడుండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఆకలయ్యేది అనాథగా ఉండేవాడినే. ఆకలైనప్పుడు ఆ ఊర్లో ఇంటింటికి వెళ్ళి అడుక్కునేవాడినే.
అడుక్కునేటప్పుడు చాలామంది తిట్టి వెళ్ళగొట్టేవాళ్ళు, కొంతమంది అరే పాపం ఆకలితో ఉన్నాడని ఇంత ముద్ద పెట్టేవాళ్ళు. అలా అనాథగా బ్రతికిన జీవితం నా జీవితం. ఒకరోజు మీటింగ్ జరుగుతుందంటే అక్కడ భోజనాలు పెడుతున్నారంటే నన్ను మా ఊర్లో కొంతమంది, అరే అక్కడ మీ ప్రార్థన జరుగుతుందిరా నువ్వు అక్కడికి వెళ్ళు అక్కడ భోజనాలు పెడతారని చెప్తే అక్కడికి వెళ్ళిపోయి భోజనం తినడానికి నేను వెళ్ళాను. చినిగిపోయిన బట్టలు చింపురు జుట్టు వేసుకొని నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సేవకులు చూసి, బాబు ఈ అబ్బాయి ఎవరు అంత కక్కుర్తిగా తింటున్నాడంటే ఆ అబ్బాయికి ఎవరు లేరు సార్, ఆ అబ్బాయి అనాథ అని చెప్పినప్పుడు నాకు భోజనం పెట్టిన తర్వాత నేను తినేసిన తర్వాత నన్ను పిలిచారు, బాబు ఒక అనాథ శరణాలయం ఉంది ఆ అనాథ శరణాలయంలో నువ్వు జాయిన్ అవుతావా అని చెప్పినప్పుడు ఆ సార్ నేను జాయిన్ అవుతాను సార్ అని చెప్పి మరి నేను అన్నప్పుడు నన్ను ఆ సేవకులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. ఆ అనాథ శరణాలయం ఎక్కడంటే వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్, ప్రియమైనటువంటి దేవుని జనాంగమ. ఆ అనాథ శరణాలయంలో బ్రతికినటువంటి నేను, అనాథలు ఉంటారు కానీ నాంత అనాథ ఎవరు ఉండరు, అనాథలు ఉంటారు కానీ నాంత అనాథ ఎవరూ లేరు. అటువంటి పరిస్థితులలో ప్రియ దేవుని జనాంగమా, నేను ఆ అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కోసం ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు, నా కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వాళ్లకు అరిసెలు గర్జలు ఆ బిస్కెట్స్ చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు స్టడీ అవర్లో ఇలా పెట్టుకొని ఇలా నెమ్మదిగా తీసి తింటా ఉండేవాళ్ళు. మా అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది. అమ్మా మీరెందుకు చనిపోయారమ్మా, మీరు బ్రతుకుంటే నేను కూడా ఇవి తినేవాడిని కదమ్మా, ఈ బిస్కెట్స్ ఈ చాక్లెట్స్ తినేవాడిని కదమ్మా, నన్నెందుకు అనాథం చేసినవమ్మా, నన్నెందుకు ఒంటరి చేసినావు ప్రభు, నన్నెందుకు వదిలిపెట్టి పాయిజన్ తీసుకున్నావు అని ఏడుస్తూ ఉండేవాడిని. ఏడుస్తున్నప్పుడు వాళ్ళు నాకు ఇవ్వకుండా తినడమే కాకుండా సార్ తేజ ఏడుస్తున్నాడు అని సార్ అని చెప్పినప్పుడు మా వార్డెన్ సార్ వచ్చి ఎదురు బొంగు కర్రలు తీసుకొని విపరీతముగా కొట్టేవాడు. ఏడవడానికి కూడా మామిడి తోటలోకి వెళ్ళి బాత్రూంలలోకి వెళ్ళిపోయి ఏడ్చిన జీవితం నా జీవితం. అలా అనాథ శరణాలయంలో బ్రతికిన జీవితం నాది. అనాథ శరణాలయం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మా పిన్ని ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను అన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ అన్నారు, అక్కడ స్త్రీలందరూ, అరే మీ అమ్మ గూడంబ పెట్టేదిరా, మీ అమ్మ పెట్టిన మీ అమ్మ సంపాదించిన ఆస్తే ఇదంతా అని చెప్పినప్పుడు నేను ఒక మాట అన్నా, మా అమ్మ సంపాదించిందే కదా అని. నన్ను అంత మాట అంటవారా అని చెప్పి మా నాన్నగారు ఆవులు కట్టేసే దులానికి ఇలా కట్టేసి తాళ్ళు పట్టుకొని కొడుతూ ఉన్నారన్నమాట, విపరీతంగా కొడుతూ ఉన్నారు. షర్టు జింపేశాడు, పాయింట్ జింపేశారు, కారము పోసి నన్ను కొడుతూ ఉంటే గ్రామస్తులందరూ వచ్చి విడిపించడానికి వచ్చినా విడిపించలేదండి. మా అమ్మమ్మ వచ్చి విడిపించడానికి వస్తే మా అమ్మమ్మ ఈ ఏలంతా విరిచేశాడు, ఇప్పటికీ వేలు ఇరిగే ఉంటుంది మా అమ్మమ్మది. అన్ని చిత్రహింసలు పెట్టాడండి, అన్ని చిత్రహింసలు పెట్టాడు. మా ఊరు నక్సలైట్ ఏరియా, అడవిలో అన్నలు వచ్చి బాబు వాడి దగ్గర ఎందుకుంటావు కానీ మాతో వచ్చేసి అని చెబితే అప్పుడు ఆకలికి తట్టుకోలేక నక్సలైట్గా బ్రతికిన జీవితం నా జీవితం. అడవులలో అమ్మకు దూరమై ఆకలికి అలమటించి అడవిలో అనాథగా బ్రతికిన జీవితం నా జీవితం. ఆ అడవులలో రాళ్ళల్లో రప్పలల్లో తిరిగిన జీవితం. అలా తలుచుకుంటూ మా అమ్మని తలుచుకుంటూ అమ్మ పాటలు పాడుతూ ఉండేవాడిని, అమ్మ పాటలు రాస్తూ ఉండేవాడిని. ఒక అక్క ఉండే దళంలో, సో మా టీంలో ఒక అక్క ఉంటే అక్క ముందు మా అమ్మ మీద రాసిన పాట రాసుకొని పాడేవాడిని అన్నమాట. కొంచెం హమ్ చేసినాను, తారే తరే తారే నారే రే అని హమ్ చేయగానే
తేజ భలే ఉంది టో అని ఒకసారి పాడు అంటే, ఇది మా అమ్మ కొరకు నేను రాసుకున్నానక్క, మా అమ్మ కొరకు నేను రాసుకున్నానక్క అంటే పాడు పాడు తేజ అని చెప్పగానే నేను ఆ పాట పాడడం స్టార్ట్ చేశాను. తన నారే లరే లారే రే లారే రే రే తారే రే నారే రే నారే రే నారే రే రా అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా విడువాలేకపోతున్నానమ్మా అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా విడువాలేకపోతున్నానమ్మా నీవు లేని నన్ను అనాథనన్నారు నీవు లేని నన్ను అనాథనన్నారు ఒక్కడినైనాను అనాథనైనాను ఒక్కసారి కనిపించవా ఒక్కసారి ఒక్కసారి కనిపించవా ఓ అమ్మా అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా విడువాలేకపోతున్నానమ్మా. అలా అమ్మ పాటలు రాసుకునేవాణ్ణి. అమ్మ గోరు ముద్ద ఏంటో నాకు తెలియదు, అమ్మ వడి ఎలా ఉంటుందో నాకు తెలియదు. అనాథగా రోడ్ల మీద బ్రతికిన జీవితం నా జీవితం. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, సహకరించేవారు లేరు, ఎవరు లేరు. ఆ పాట పాడిన తర్వాత అక్క దళక మండర్ దగ్గరే తీసుకెళ్ళి అన్న తేజ చాలా మంచిగా పాట పాడాడంటే అందరి ముందు పాడించారు, అందరూ ఏడవడం స్టార్ట్ చేశారు. అప్పుడు దళక మండర్ అన్నకి ఈ అబ్బాయి దగ్గర మంచి రచయిత ఉన్నాడు, ఈ అబ్బాయిని లోపల కాదు బయట ఉండి అరుణోదయలో పార్టీకి ఉపయోగపడే పాటలు రాసేటట్టుగా ఈ అబ్బాయిని లేవనెత్తాలని చెప్పి నన్ను లోపటున్న నన్ను బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఉద్యమాల బాట పట్టి చాలా నలిగిపోయింది నా జీవితం. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో అనేకమైనటువంటి ధర్నాలు రాస్తోరోకలు చేసిన జీవితం నా జీవితం, అనేకమైనటువంటి స్టేజీ ప్రోగ్రాంలు చేసిన జీవితం నా జీవితం. నేను మధుప్రియ రీసెంట్గా చనిపోయిన అన్న సాయి చంద్ అన్న మేమందరము కూడా స్టేజీ ప్రోగ్రాంలు చేసినాం. కానీ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒకనొక దినం నాకు యాక్సిడెంట్ అయింది, చావు బతుకులోకి హాస్పిటల్లోకి వెళ్ళిపోయినాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళు రాలేదు, అనాథగా మిగిలిపోయినాను. ఒక నర్సమ్మ వచ్చి, ఏ బాబు నీ దగ్గర మొత్తం బ్లడ్ స్మెల్ వస్తుంది, ఏంటి డ్రెస్ చేంజ్ చేసుకోవా అంటే, అమ్మా నాకెవరు లేరమ్మా, అనాథనమ్మా, పార్టీ వాళ్ళు కూడా నన్ను మోసం చేశారమ్మా అని చెప్పినప్పుడు, అయ్యో బాబు ఏడవకని చెప్పి తన కుమారుడు డ్రెస్సులు పాతయి ఉంటే తీసుకొచ్చి ఒక బాక్స్లో పెరుగన్నం తీసుకొచ్చి న్యూ టెస్టమెంట్ బైబుల్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. బాబు ఎవరు లేని వాళ్ళకు దేవుడే దిక్కు, నువ్వు ప్రార్థన చేసుకోనానా, దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు, ఆయనే నీకు తల్లిగా తండ్రిగా ఉంటాడని చెప్పి చెప్పినప్పుడు ఆ రోజు రాత్రి నేను మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేయడం ప్రారంభించాను. హల్లెలూయా, ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఆ రోజు నేను ప్రారంభించిన ప్రార్థన
ప్రార్థన ఇలా మోకరించి ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, మీరు తప్ప నాకెవరు లేరయ్యా, అందరు నన్ను మోసం చేశారయ్యా. యేసయ్యా, నాకు మీరు కావాలయ్యా. యేసయ్యా, మీరు నాకు కావాలయ్యా. యేసయ్యా, నాకు మీరు కావాలయ్యా అని అర్ధరాత్రి 2 గంటలకు ప్రార్థన చేస్తుంటే ఒక స్వరము నాకు వినపడింది, తేజా అనే. ఎవరు నాతో మాట్లాడేదంటే, నేనే నజరయుడైన యేసుక్రీస్తునే. గట్టిగా నీకు తల్లిగా తండ్రిగా నేను ఉండబోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటే భద్రాద్రి కొత్తగూడెం నువ్వు వెళ్ళాలి. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. ఆ 18 సంవత్సరాల వయసులో దేవుని స్వరాన్ని విన్నాను. ఎక్కడికి వెళ్ళమంటే అంటే భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెంలో అన్నదమ్ములు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవ్వరూ లేరు. అనాథగా మిగిలిపోయినా. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు అంటే, అక్కడ దిగు, అటెల్లు అటెల్లు. అలా దేవుడు నడిపించే చిన్న రేకుల షెడ్డులో 18 సంవత్సరాల వయసులో నా పరిచర్యను ప్రారంభించాను. నాలాంటి అనాథల కోసం, నాలాంటి దిక్కు మాలినోళ్ళ కోసం నేను ఒక అనాథ శరణాలయం పెట్టాలని. అమ్మ ప్రేమకు దూరమైన నేను అమ్మ అనే పేరుతో అనాథ శరణాలయాన్ని ప్రారంభించాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమయం లేదు, మిగతా సాక్ష్యాన్ని నేను రేపు పంచుకుంటాను. ఆకలికి అలమటించిన నా జీవితం, అనాథగా బ్రతికిన నా జీవితంలో అనేక మందికి నాలాంటి అనాథల కోసం నేను బ్రతుకుతున్నాను. ఆమేన్. నాలాంటి అనాథల కోసం నేను బ్రతుకుతున్నాను. ఈరోజు అనేక మంది అనాథ పిల్లలు నా ఆశ్రమంలో, అనేక మంది అనాథ వృద్ధులు నా ఆశ్రమంలో. అమ్మకు దూరమైన నేను, అమ్మ ప్రేమకు దూరమైన నేను 70 సంవత్సరాల వృద్ధులు, 60 సంవత్సరాల వృద్ధులు నన్ను డాడీ డాడీ అని పిలుస్తున్నారు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.